ఇవి మైక్రోగ్రీన్స్ మా తెలంగాణ లిటిల్స్ ఛానల్లో మైక్రోగ్రీన్స్ అనే వీడియో పోస్ట్ చేశాం దాంట్లో ఇలాంటి వేస్ట్ రియూజబుల్ మెటీరియల్స్లో మైక్రోగ్రీన్స్ ఎలా పెంచాలో చెప్పాము ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే ఎలా పెంచాలో అర్థమవుతుంది ఇవి మా మైక్రోగ్రీన్స్ కాన్సెప్ట్కి వచ్చిన ప్రోడక్ట్ ఇప్పుడు మనం వీటిని కోద్దాం ఇది మన మెంతి కూర ఇది మెంతి కూర పప్పుకానైనా మెంతి కూర టమాటాకైనా వండుకోవచ్చు పప్పు తగినంత కారం తగినంత ఉప్పు ఎల్లుల్లి పోపు గింజలు ఆనియన్ అండ్ చిల్లీస్ కరివేపాకు రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగి బౌల్లోకి తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్ పప్పు 2 కప్స్ వాటర్ పోయాలి వచ్చే వరకు పప్పుని ఉడకనియాలి ఉడికిన పప్పులో మెంతి కూర సాల్ట్ ఆనియన్స్ చిల్లీస్ కారం టొమాటోస్ కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఎండుమిరపకాయలు పోపు గింజలు వేసుకొని అవి వేడొచ్చాక
ఎల్లుల్లి వేసుకోవాలి. తరువాత కరివేపాకు, ఇంగువ వేసుకొని ఇంగువ వేసుకున్న తర్వాత పప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన మెంతికూర పప్పు రెడీ. మీకు మా వీడియో నచ్చిందా? అయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మీకేమైనా ఐడియాస్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని మేము కూడా చదివి టెలికాస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.